हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरएस कुकिंग। ईरोजु मनं काकरकाय करी एला तैयार चेयालो चूद्दाम। दानि कोसम मुंदुगा 150 ग्राम्स काकरकाय तीसुकोनी राउंड गा कट चेसुकोवाली। इक्कड चूपिंचिन विधंगा अला कट चेसिन काकरकाय नुंचि गिंजलु तीसेसि ओक गिन्नेलो वेसुकोनी कोंचेम साल्ट वेसि बागा कलुपुकोनी 5 निमिषालु मूत पेट्टि पक्कन उंचुकोवाली। ఇలా ఉప్పు వేసి కట్టిన కాకరకాయల నుంచి వాటర్ అంతా తీసేస్తే చేదనేది అస్సలు ఉండదు। ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయల నుంచి ఇలా రసం అంతా తీసేయాలి। తీసేసి కొన్ని వాటర్ పోసి శుభ్రం చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా కరేపాకు వేసి కూడా బాగా వేయించుకోవాలి। తర్వాత మనం శుభ్రం చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి। కాకరకాయ ముక్కలు బాగా వేగిపోయాయి। ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి। కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి। ఇప్పుడు అందులో 1.5 స్పూన్ కారం వేసి 1 స్పూన్ salt వేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకోవాలి। అన్ని వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనించుకోవాలి। ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। అందులో మనం రుచి కోసం కొద్దిగా నిమ్మకాయ రసం అలాగే కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంటే ఎంతో రుచికరమైన టమాటో కాకరకాయ కర్రీ రెడీ। Thanks for watching my channel. Please do subscribe for more videos.